రాష్ట్రంలో జగన్ గారి పరిపాలనలో యూత్ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తాను? జగన్ గారి పరిపాలనలో ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు, విదేశీ విద్య లేదు, అది కాక ఫ్యూచర్ జనరేషన్ కి ఉపయోగపడేది ఏమీ లేదు. కరోనాలో చాలా విద్య తేడా వచ్చింది. ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తా అన్నారు, ఏదో ఒక 2 డేస్ చెప్తారు, 3 డేస్ ఉండదు. నెక్స్ట్ బాబు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఉంది కదా పక్కన మాట్లాడు, ముసుగు. జగన్ అన్న డ్రామా ఇదంతా. అన్న ఇప్పుడు రాయి సిరితే రాయి అక్కడ ఉండాలి కదా, రాయి అక్కడ ఉండిద్ది కదా, సరే ఇక్కడ లేదు, అవతలన్న పడిద్ది కదా. కళ్యాణ్ గారి మీద నీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అసలు ఆయన పాలిటిక్స్ కి సెట్ అవుతాడా సెట్ అవడా, అంటే అతని వల్ల యూజ్ ఉందా యూజ్ లేదా అంటే నువ్వేం చెప్తావు? అన్న ఆయనకి ఏం అవసరం అన్న పొలిటిక్స్ రావాల్సిన అవసరం? 100 కోట్లు సినిమాకి వస్తాయి. రాజకీయాలు అవసరం లేదంటావు? సినిమా రాజకీయాలు రావాల్సినంత అవసరం ఆయనకి లేదు. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాప్ వన్ హీరో ఆయన. సినిమాకి 100 కోట్లు వస్తాయి, ఒకరోజు చేస్తే 2 కోట్లు వస్తాయి. లగ్జరీ, అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్, ఎంతమందిని వదిలేసి ఈ కొడాలని, ఈ పేర్లని, ఈ పిచ్చి పిచ్చి నాగుడుగులు తిట్టించుకుంటున్నాడు. దేనికి? ప్రజల కోసం, ఫ్యూచర్ కోసం. ఎందుకంటే ఆయనకి సుమారు 50 ఏళ్ళు ఉంటాయి వయసు. 50 ఏళ్ళు చూశాడు. ఇప్పుడు మనదంతా, మాదంతా మ్యాక్సిమం 20 ఏళ్ళు, మేము 30 సంవత్సరాలు చూడాలి ఆయనకంటే. ఆయన ఎప్పుడో చూశాడు కాబట్టి జనాలకు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి వచ్చాడు. అంతే ఆయన ప్రతి ఒక్కడు అర్థమైన అందరికి పవన్ కళ్యాణ్ బేళ అంటే వాళ్ళకి ఏం తెలిసింది విలువ? ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ని కొంతమంది నటులు ఎవరైతే లేడీస్ ఉన్నారో, శ్రీరెడ్డి ముఖ్యంగా చూసుకుంటే చాలా వల్గర్గా మాట్లాడుతుంది, చాలా ఇదిగా మాట్లాడుతుంది, ఎలా చూడొచ్చు? నాకు 10,000 ఇస్తే నేను తిడతానన్న వాళ్ళని, డబ్బులు ఇస్తే ఎవరు తిట్టరు చెప్పు. ఇప్పుడు సినిమా చేయాలన్నా డబ్బులు ఇస్తారు అంతే, మరి డబ్బు లేకుండా ఎవరు ఏం చేయరు కదా. ఇప్పుడు బయటకు డబ్బులు ఇస్తా అంటే ఎవరు ఏదేం చెప్తారు, అవునా కదా? ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ అమ్మాలి, దానికి ఎన్ని మాయ మాటలు చెప్తాం, అలాగే ఆ 10,000 కావాలంటే అది ఎన్ని మాయ మాటలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి అంతే. డబ్బు కోసం ఏదైనా చేస్తారు. ఇప్పుడు నువ్వేం చేస్తుంటావు బ్రదర్? నేనా? నేను మార్కెటింగ్ చేస్తాను అన్న. పర్లా బాగానే ఉందన్న. అంటే ఇప్పుడు రేట్లు పెంచడం వల్ల జనాలు గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తా అన్నాడు బాబు, దానివల్ల తక్కువ రాబోయే కాలంలో పెట్రోల్ రేటు తగ్గింది. 4,000 పింఛను ఇచ్చే కదా, అసలు పింఛిందే పెద్ద ఎన్టీఆర్. 200 పెట్టాడు, ఈడొచ్చాడు 50 50 50 50 మీద ఒకేసారి 4,000 ఇస్తా అన్నాడు, 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు, ఆడవాళ్ళకి బస్సు ఉచితం అన్నాడు, ఇంకెంతకంటే ఏం కావాలి, పిల్లలకి ప్రతి పిల్లడికి 15,000 అన్నాడు. అంటే ఇవన్నీ సౌమ్య డాబు పథకాలు జగన్ అమలు చేసింది, స్వచ్ఛమైన అచ్చమైన బ్రహ్మాండమైన పథకాలు అని చెప్పేసి జగన్ గారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మాయ చేసే గారడి చేసే పథకాలు అన్నట్టుగా కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్? అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పారంటున్నావు కదా, రాజధాని 3 కడతా అన్నాడు, కట్టాడా? కట్టలేదు. పోలవరం కడతా అన్నాడు, కట్టాడా? కట్టలేదు. అమరావతిలో జస్ట్ ఒక అమరావతిలో కట్టమని, కట్టాడా? కట్టలేదు. ఇల్లులు కడతా అన్నాడు, అందరికి ఇల్లులు కడతా అన్నాడు, పట్టా ఇస్తా అన్నాడు, ఇచ్చాడా?